డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఇందులో ఇజాక్ అజిమోవ్ రాసిన రోబోట్స్ అండ్ పీపుల్ అనే పాఠాన్ని చూస్తున్నాం. అండ్ ఇజాక్ అజిమోవ్ అని సైన్స్ ఫిక్షన్ గురించి ఎక్కువగా రాశారు. ఈయన ఫేమస్ పుస్తకాలు లేదా ఫేమస్ వర్క్స్ ఏంటంటే ఫౌండేషన్ సిరీసు, రోబో సిరీసు, ఎంపైర్ సిరీస్ అనేవి. ఈయన 1920 నుంచి 1992 వరకు జీవించారండి. సైన్స్ విషయంలో అంటే సైన్స్ ఫిక్షన్లో ఇతన్ని మాస్టర్గా భావిస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా చక్కటి పుస్తకాలు అండ్ ముందే ఊహించి ఎట్లా ఉండబోతోంది ప్రపంచం అని ఇజాక్ అజిమోవ్ గారు రాశారు. సో ఈయన్ని సైన్స్ జానర్లోనే మాస్టర్గా భావిస్తారు. అండ్ రోబోట్స్ అండ్ పీపుల్ పాఠం చూద్దామండి ఇప్పుడు. సో ఇజాక్ అజిమోవ్ గారు రాసింది. ఇది యాక్చువల్గా ఏంటి, దీని థీమ్ అంతా ఏంటంటే మనుషులు మరియు రోబోలు. రోబోలు గనక మనుషులు చేసే పనులు చేస్తే మనుషులు కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఒక చిన్న వ్యాసం ద్వారా ఇజాక్ అజిమోవ్ గారు మనకి తెలియజేశారు. సో ఇదంతా కూడా యుఎస్ఏ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ప్రభుత్వం రోబోల్ని గనక మనుషుల స్థానంలో కొన్ని పనులకి నియమిస్తే ఏమవుతుంది అనేసి జంకుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఇజాక్ అజిమోవ్ గారు రాసిందనమాట. సో యుఎస్ఏలో పరిస్థితి ఏంటంటే అండి, ఇండస్ట్రియల్ రోబోట్స్ని గనక తీసుకువస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది అనేది ముఖ్యమైన అపవాదు. సో దీనికి సమాధానం రోబోట్స్ అండ్ పీపుల్లో ఇజాక్ అజిమోవ్ గారు తెలియజేశారండి. సో ఇండస్ట్రియల్ రోబోట్స్ని తీసుకొచ్చేసి మనుషుల బదులు ఇండస్ట్రియల్ రోబోట్స్ని కనుక పనిచేస్తుంటే ఏమవుతుందండి, నిరుద్యోగం అనేది ఎక్కువ అయిపోతుంది కదా అనేది ప్రశ్న. సో 1970ల వరకు కూడా మనుషులు ఏం చేసేవాళ్ళు అంటే అండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో గనుల్లో, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, తర్వాత కెమికల్స్తో పనిచేసే ప్రదేశాల్లో, అది కూడా అపాయకరమైన రసాయనాలు పనిచేసే పరిస్థితుల్లో, తర్వాత మందుగుండు సామాగ్రి, అలానే చాలా చలిలో ఇలాంటి ప్రదేశాల్లో 1970 వరకు కూడా మనిషి ఆ ప్రాంతాల్లో ఏం చేసేవాడంటే తాను మనిషే పనిచేసేవాడు, చాలా ప్రమాదాలకు గురయ్యేవాడు. కానీ తర్వాత మారింది, రోబోలు కొన్ని పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని లేదా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనుషులు రోబోల్ని తయారు చేయడం వల్ల వాటి మనుషుల బదులు అవి వచ్చేసినాయి. సో కానీ మనిషిని రోబో రీప్లేస్ చేస్తుందా లేదా ఎలాంటి పనులకి రోబోలను వాడితే సరిపోతుంది అనేది ఇజాక్ అజిమోవ్ గారు చాలా వివరంగా చెప్పారు. కొంతమంది మనుషులు చాలా చిన్న చిన్న పనులు చేస్తుంటారు, ఏది కొన్ని కార్డ్స్ని ఫైల్ చేయడం అంటే పేపర్స్ ఫైల్ చేయడం, లేకపోతే టైప్ చేయడం, రొటీన్ లెటర్స్, తర్వాత బోల్ట్లు బిగిస్తూ ఉండడం, కొన్ని లూజ్ అవుతుంటే బిగిస్తూ ఉండడం, పెద్ద పెద్ద వస్తువుల్ని మోయడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, చాలా చిన్న పనులు మనుషులు చేయదగ్గవి కావంటాడు ఇజాక్ అజిమోవ్. మనుషులు ఉన్నది క్రియేటివ్ వర్క్ అంటే బ్రెయిన్ వాడాలి. బ్రెయిన్ వాడకుండా ఎంతకాలం మనం మామూలుగా ఉంటే మాత్రం మన మెదడు మొద్దుబారిపోతుంది అంటాడు. మజిల్స్ కనుక వర్క్లో పెట్టకపోతే అవి ఏమవుతాయంటే నీరసించిపోయి పాడైపోవడానికి అవకాశం ఉంది. సో అట్లానే బ్రెయిన్ కూడా వాడకపోతే ఏమవుతుందంటే యూజ్లెస్గా తయారవుతుంది. సో మజిల్స్ ఎలా అయితే నీరసించిపోతాయో అలానే బ్రెయిన్ కూడా అట్లానే అయిపోతుంది. మొత్తానికి ఏమవుతుందంటే డల్ లైఫ్స్ ఉంటాయి. మనుషులు ఇలాంటి డల్ లైఫ్స్ని పొందుతున్నారు. చాలా డల్గా ఉండడం, తాను చేసే జాబ్లో చాలా బోర్గా ఉండడం ఉంటుంది. సో రోబోట్స్ని ఇలాంటి టాస్క్లో పెట్టాలి. ఎలాంటి, ఎప్పుడు బోర్ కలిగించే ఉంటాయి చూసారు వాటిలో, టు ఇన్వాల్వ్ ఇన్ టాస్క్ హ్యూమన్ బీయింగ్స్ ఆట్ నాట్ టు వేస్ట్ దే టైమ్ డూయింగ్. అనవసరమైన విషయాల్లో మనుషులు ఉండకుండా, టైం వేస్ట్ చేసే విషయాల్లో మనుషులు ఉండకుండా, ఓన్లీ క్రియేటివ్ జాబ్స్లోనే మనుషులు ఉండాలి అనేది ఇజాక్ అజిమోవ్ యొక్క లక్ష్యం. సో చెప్తున్నాడు, కొంతమంది లేవనెత్తున్న ఇంకో వాదన ఏంటంటే రోబోలు గనక వస్తే అన్ని ఫీల్డ్లోకి, లేకపోతే ఇండస్ట్రీస్లో కానీ దేనిలోకైనా కానీ జాబ్స్ అనేవి మనుషులు నష్టపోతారు అనే దానికి సమాధానం చెప్తున్నాడని ఇజాక్ అజిమోవ్. న్యూ ఇన్వెన్షన్, ఎప్పుడైనా కొత్త ఇన్వెన్షన్ రావడం ద్వారా ఉద్యోగాలు అనేవి పోతాయండి. చూడండి, దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. మనకి ముందు ఆటోమొబైల్ పరిశ్రమ అనేది రాకముందు గుర్రపు బండ్లు ఉండేవి. గుర్రాలే మనకి తోలేయి అనమాట, అంటే బండి కట్టేసి ఆ బండిలో ప్రయాణించేవాళ్ళం. కానీ తర్వాత బైకులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. ఇలా రావడం ద్వారా ఏం జరిగిందంటే
చాలా జాబ్స్ పోయినాయి. గుర్రాలని పెంచే వాళ్ళు ఉద్యోగాలని కోల్పోవడం జరిగింది. కానీ చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్కి పరిశ్రమలు ఏర్పడ్డాయి. హైవేని మరి కార్లు వెళ్ళడానికి హైవేని హైవే రోడ్లను వేయడం జరిగింది. తర్వాత పెట్రోలు డీజిల్ ఇలాంటివి తవ్వకాలు అనేవి జరిగి చాలామందికి ఉపాధి కలిగింది. సో ఎన్ని ఉద్యోగాలు పోయినాయో అంతకు 100 రెట్లు ఉద్యోగాలు వచ్చినాయి. ఇజాక్ అజిమో సపోర్ట్ చేస్తున్నాడండి రోబోట్స్ ఈ యొక్క పరిశ్రమల్లోకి రావడానికి, యాజ్ వెల్ యాజ్ మనుషులు చేసే పనుల్లోకి రావడానికి సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేస్తూ ఏం చెప్తున్నాడంటే, చూడండి ఆటోమొబైల్ పరిశ్రమ వచ్చింది, గుర్రాలు పెంచే వాళ్ళు కానీ అన్నీ కానీ ఉద్యోగాలు కోల్పోయారు, కానీ దానికి 100ల రెట్లు ఉద్యోగాలు వచ్చినాయి. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, హైవే బిల్డింగ్లో, ఆయిల్ వెల్ డ్రిల్లింగ్లో ఇలాంటి వాటిలో వచ్చేసినాయి. కాబట్టి మీరు దాన్ని అదే ఒక కారణంగా చూపించి మాత్రం మీరు సపోర్ట్ చేయకుండా ఉండొద్దు అంటున్నాడు. అలానే రోబోట్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది, డల్ జాబ్స్ ఆర్ డిస్ట్రాయిడ్. ఏవైతే డల్ జాబ్స్ ఉన్నాయో, కొన్ని నట్లు లూజ్ అవుతుంటాయి వాటిని బిగించుకోవడం, లేకపోతే కొన్ని కాగితాలని ఫైల్ చేసుకోవడం, ఇలాంటి క్లర్క్ ఉద్యోగాలు ఇలా చిన్న చిన్నవి పోతాయి. ఇలా ఉంటే మాత్రం మన మైండ్స్ అనేవి స్ట్రెచ్ అవ్వవు, డల్ అయిపోతాయి. సో తర్వాత రోబోట్స్ రావడం వల్ల తర్వాత జరిగేది ఏంటి ఏంటంటే, రోబోల్ని డిజైన్ చేయడంలో చాలా ఉద్యోగాలు వస్తాయి, వాటి పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో చాలా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఎన్ని ఉద్యోగాలు పోతాయో అంతకి వందల రెట్లు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నిరుద్యోగం అనే మాటకు మాత్రం మీరు అనవసరంగా బెదిరిపోవద్దు అంటున్నాడు ఇజాక్ అజిమో. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఇప్పుడు ఒక 25 ఏళ్ళుగా ఒక లైన్ మ్యాన్గా పనిచేస్తున్న వ్యక్తి లేదా ఒక కింది స్థాయి క్లర్క్గా ఉన్న వ్యక్తి ఎట్లా, అతను ఉద్యోగం కోల్పోతాడు కదా. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగా అండి, అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్. ఇప్పుడు ఇవన్నీ వస్తే అన్నీ ఒక ఫైల్ని ఇచ్చేయడం అవన్నీ రోబోనే చూసుకుంటే, లైన్ మ్యాన్ కానీ క్లర్క్ కానీ సంథింగ్ లైన్ మ్యాన్ అనే వ్యక్తి యొక్క, లైన్ మ్యాన్ అంటే కింది స్థాయి వ్యక్తి అండి, సో ఆ వ్యక్తి ఉద్యోగం కోల్పోతాడు కదా అనేది ప్రశ్న. అయితే ఒకటండి ఇక్కడ చెప్తుంది ఇజాక్ అజిమో, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే రీట్రైనింగ్ అండ్ రీఎడ్యుకేషన్. అతను మరలా కొత్తగా ట్రైన్డ్ అవ్వాలి అండ్ తాను చదువుకోవాలి మరలా. సో అంతేకాదు, ఎప్పుడైతే మనం అది ప్రవేశపెడతామో, తర్వాత వచ్చే జనరేషన్ పిల్లలు ఎవరున్నారో వాళ్ళు కంప్యూటర్స్ అండ్ రోబోట్స్లో ఎడ్యుకేటెడ్ అవుతారు. ఇక్కడ ఆగిపోయామనుకోండి, 25 ఏళ్ల వ్యక్తికి ఈ 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న లైన్ మ్యాన్ దగ్గరే ఆగిపోతే రాబోయే జనరేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి 25 ఏళ్ల అసెంబ్లీ లైన్ మ్యాన్ ఉన్నాడు కదా, అతనికి మనం రీట్రైనింగ్ రీఎడ్యుకేషన్ ఇచ్చి దీనిలో కొంత అతనికి చెప్దాం. తర్వాత జనరేషన్ ఏమవుతుంది, కంప్యూటర్స్ రోబోట్స్ గురించి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత జనరేషన్ అంతా కూడా చక్కగా ఉంటుంది. దీన్ని ఏమంటాడంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటాడండి. ఈ రెండింటికి మధ్యలో చాలా నలిగిపోయింది ఏదైనా జరుగుతున్నప్పుడు. సో ఈ వ్యక్తి ఏమో నష్టపోతాడు, ఈ వ్యక్తి ఏమో లాభపడుతూ ఉంటాడు, మధ్యలో ఉండిద్ది ట్రాన్సిషన్ పీరియడ్. సో ఈ వ్యక్తి నష్టపోకుండా ఈ వ్యక్తి లాభపడే విధంగా ఏం చేయాలయ్యా అంటే రీట్రైనింగ్ అండ్ రీఎడ్యుకేషన్ చేయాలని చెప్తున్నాడు ఇజాక్ అజిమో. సో యుఎస్ అండ్ వరల్డ్ ఏం చేయాలంటే ఈ పీరియడ్లో కొంచెం పేషెంట్గా ఉండి ఇంటెలిజెంట్గా వర్క్ చేయాలి. సో పేషెన్స్ అనేది ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి అని చెప్తున్నాడు. దీనివల్ల ప్రపంచానికి లాభమే కానీ నష్టం ఏం జరగదు అనేది ఇజాక్ అజిమో యొక్క వాదన అండి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏదో చెప్తున్నాడు. సో ఎప్పుడైతే కంప్యూటర్స్ అనేవి వస్తాయో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. రోబోట్స్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాడు. రోబోట్స్ ఏంటంటే ఒక జాబ్ తర్వాత ఇంకో జాబ్ మనుషులు చేసే దాన్ని ఆక్రమిస్తుంది అంటాడు. సో ఇవి కొంతవరకు నిజమే. ఈ చేసే పనులు ఎలా అయితే కాంప్లికేట్ అవుతుంటాయో కంప్యూటర్స్ కూడా కాంప్లికేట్ అవుతాయి. ఎంత కాంప్లికేట్ అవుతాయో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, హార్డ్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది అంటాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రోబోట్స్ ఉద్యోగం తర్వాత ఉద్యోగం తీసేసుకుంటాయి అనేసి ఇంకో వాదన ఉంది. దానికి ఏం చెప్తున్నాడంటే, రోబోట్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ ఇన్ ద సేమ్ వే వి ఆర్. మీరు అనుకున్నట్టుగా రోబోలు ఏవి ప్రపంచాన్ని జయించవు, మీరే అనుకున్నట్టుగా రోబోలు ఏవి అన్ని పనులు ఉండవు. ఎందుకంటే అవి మనుషులు పనిచేసే విధంగా పనిచేయలేవు, మనుషులు అంత జ్ఞానమైనవి కావు అంటాడు. రోబోట్స్ వర్క్ అండర్ డైరెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్స్. రోబోలు అనేవి ప్రోగ్రామ్డ్ కంప్యూటర్స్, ఏవైతే మనం కంప్యూటర్స్ని ప్రోగ్రామ్ చేస్తామో ఆ కంప్యూటర్స్ చెప్పే విధంగా అవి చేస్తాయి అంతే. ఎందుకు చేస్తాయి అంటేనే తర్వాత క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ప్రోగ్రామ్డ్ కంప్యూటర్స్ కదా, ఎవరు ప్రోగ్రామ్ చేస్తారు, మనుషులు ప్రోగ్రామ్ చేస్తారు. మనుషులు ఎలా ప్రోగ్రామ్ చేయగలిగారు అంటే,
మనిషికి అర్థమెటిక్ వచ్చు, మనిషి అర్థమెటిక్ చేయగలడు. సో అతనికి ఒక వ్యక్తికి 10 ప్రాబ్లమ్స్ ఇస్తే చేస్తాడు, 11వది ఇస్తే నీరసంగా బోర్ ఐ ఫీల్ బోర్ అంటాడు. కానీ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్స్ డోంట్ గెట్ బోర్డమ్ అండ్ దే విల్ నాట్ టెండ్ టు ఎర్రర్స్. ఎర్రర్స్ చేయవు, ఎన్ని కాదు 100 కాదు 1000 కాదు 1 లక్ష ఇచ్చినా కానీ చేస్తాయి బోర్గా ఫీల్ అవ్వకుండా, యాజ్ వెల్ యాజ్ తప్పులు లేకుండా. ఎందుకని, మనిషి రూల్స్ అనేవి తెలుసు కాబట్టి. అర్థమెటిక్ గణితం అనేది ఎలా చేయాలి అని మనిషికి తెలుసు కాబట్టి, దాని ప్రోగ్రామ్ చేస్తాడు కాబట్టి, చేయగలడు కాబట్టి, అవి కంప్యూటర్లు చేయగలవు కాబట్టి రోబోలు చేయగలవు. చూడండి, మనిషికి రూల్స్ తెలుసు, మనిషి ప్రోగ్రామ్ చేయగలడు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ని రూపొందించగలడు దానికి తగ్గట్టుగా. సో ప్రోగ్రామ్డ్ కంప్యూటర్ రోబోని గైడ్ చేయగలదు ఆ విధంగా. సో ఎందుకు, మనిషికి రూల్స్ తెలుసు కాబట్టి ఇదంతా ప్రాసెస్లో జరుగుతుంది. సో మనిషికి రూల్స్ తెలుసు, సో ప్రోగ్రామ్ రాస్తాడు, ఆ ప్రోగ్రామ్ వల్ల రోబో పనిచేస్తుంది. ఓకే, సో మనిషి ఏదైతే బోర్గా నీరసంగా ఫీల్ అవుతాడో అలాంటి పనుల్ని, రూల్స్ తెలిసిన వాటన్నిటిని కూడా మనం కంప్యూటర్లకి రోబోలకి అప్పగిచ్చేస్తాం. కానీ చూడండి, మనిషి ఏ ఫీల్డ్లో ఉండాలో కూడా ఇజాక్ అజిమో క్లియర్గా చెప్తున్నాడు. ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్ ఎలా చేయాలో మనిషికి తెలుసు కానీ రూల్స్ తెలియవు. అసలు ఇమాజినేషన్ అనేది ఎలా వస్తుందో మనిషికి తెలియదు, ఎలా పనిచేస్తుందో మనిషికి తెలియదు. నేను ఒక పుస్తకం రాస్తా, విచ్చలవిడిగా రాస్తా, కానీ ఏ రూల్స్ ప్రకారం నేను రాస్తానో తెలియదు. ఒక రోబోకి ఒక పుస్తకం రాయమని ఇస్తే అది ఎలా రాయగలుగుతుంది? రాయలేదు. మ్యాన్ డస్ నాట్ నో రూల్స్. దానికి సంబంధించిన మనిషికి ఆ మెదడు ఎలా పనిచేస్తుంది, ఎలా రాస్తుంది అనేది తెలీదు, రూల్స్ తెలీదు పక్కాగా. 1 + 2 = 3 అని చెప్పగలం, కానీ ఇమాజినేషన్లో ఇట్స్ క్వైట్ డిఫరెంట్. అలా చెప్పడానికి రూల్స్ లేవు. ఇది కరెక్ట్, ఇది తప్పు అనేది సిచ్యువేషన్స్కి మారిపోతూ ఉంటాయి, దాన్ని డిఫైన్ అనేది సరిగా మనిషి చేయలేడు. సో ఇప్పుడు మనుషుల ముందు ఉన్న కర్తవ్యం ఏంటి అంటే, ఏం చెప్తున్నా అంటే ఇజాక్ అజిమో, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దేనికి సంబంధించి? ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉందో, రోబో ఎడ్యుకేషన్ కానివ్వండి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ. అంతేకాదు, మెయిన్ దేని మీద టార్గెట్ చేయమంటున్నారంటే ఇజాక్ అజిమో, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్. సో మన మెదడు ఎలా పనిచేస్తుంది అనే దాని మీద విస్తృత పరిశోధనలు జరగాలి. విస్తృత పరిశోధనలు జరిగితే రూల్స్ వస్తాయి. ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ద్వారా మనం కంప్యూటర్లని ప్రోగ్రామ్ చేయగలుగుతాం. ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఈ రోబోలు ఇంకా బాగా పనిచేస్తాయి. మోర్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్. మనిషి చేయాల్సిన పని ఇదే, ఎక్కువగా ఇమాజినేటివ్గా ఉండాలి, ఎక్కువ క్రియేటివ్గా ఉండాలి. అండ్ 2 రకాల ఇంటెలిజెన్సెస్ ఉన్నాయని ఇజాక్ అజిమో చెప్తున్నాను. ఇవి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఏంటయ్యా అంటే, 2 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్, కంప్యూటర్ ఆర్ రోబో ఇంటెలిజెన్స్. కంప్యూటర్ ఇంటెలిజెన్స్ ఆర్ రోబో ఇంటెలిజెన్స్, రెండు ఒకటే, ఎందుకంటే కంప్యూటర్ ప్రోగ్రామ్డ్ కాబట్టి. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి యొక్క మేధస్సు. సో ఈ రెండు కూడా కోఆపరేట్ చేసుకోవాలి. సో ఏవైతే బోర్గా ఫీల్ అవుతామో, ఏవైతే మనకు రూల్స్ తెలుసో అవన్నీ కూడా కంప్యూటర్ రోబో ఇంటెలిజెన్స్కి ఇచ్చేస్తాం. అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్రియేటివ్ వర్క్ వాడుకుంటాం. ఈ రెండు కోఆపరేట్ చేసుకుంటాయి. చేసుకోవడం ద్వారా నెక్స్ట్ అనేది ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. వన్ డే హ్యూమన్ బీయింగ్స్ వండర్ హౌ దే ఎవర్ గాట్ అలాంగ్ వితౌట్ రోబోట్స్. అసలు రోబోలు లేకుండా మనుషులు ఎలా బతికారా ఒకప్పుడు అని ప్రపంచం అనుకుంటుంది, ఆ రోజు వస్తుంది అనేసి ఇజాక్ అజిమో చెప్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ అండి, అండ్ మీకు చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, అండ్ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. మొన్న కొన్ని పేర్లు ఇచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని మిస్ అయిపోయి కింద ఉండిపోయినాయి, వీడియోలో కనిపించలేదు ఈ ఫ్రేమ్లో. సో వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయడం జరిగింది, ఎవరైతే మిస్ అయినాయో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు గనక హెల్ప్ చేయకపోతే నేను ఇన్ని వీడియోలు చేసి ఉండేవాడిని కాదు, ఎందుకంటే చాలా శ్రమతో కూడుకున్నాయి. నైట్లు కూర్చొని చేయడం, నిద్రలు మానుకొని. అండ్ మీరు ఇచ్చిన ప్రేరణే, అండ్ మీరు ఇచ్చిన అంటే నా, నేను ఇంత కష్టపడుతుంటే నాకు విలువ ఇస్తున్నారు అనేసి ఏదైతే ఉందో ఆ తలంపు, ఆ థాట్ ఏదైతే ఉందో అది నన్ను
మరిన్ని వీడియోలు చేయడానికి సాయం చేసింది. కొన్నిసార్లు అయితే వీడియో చేయకపోతే నిద్ర పట్టేది కాదు, కేవలం మీరు ప్రోత్సహించబట్టే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నేను మీకు ఈ చెప్పేటప్పుడు అజిమోస్ రోబోట్స్ అండ్ పీపుల్ ఒక్కటే కావాలి, ఒక్కటైపోతే స్కూల్ అసిస్టెంట్ చాప్టర్లన్నీ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. సో అది కూడా నేను కంప్లీట్ చేశానండి. అండ్ ఫర్దర్గా మీరు ఎవరైనా, నేను కష్టపడ్డాను, ఐ మీన్ నేను కష్టపడ్డాను అండ్ మీకు లాభం జరిగితే, మీరు నాకు లాభం జరిగింది అని మీరు భావిస్తే, అటువంటి పక్షంలో మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు నా అకౌంట్కి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొన్న మిస్ అయ్యి ఆ పేర్లను కూడా యాడ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడూ నాకు గుర్తుండిపోవాలనే ఈ వీడియోస్లో ఈ పేర్లన్నీ కూడా నేను ఉపయోగించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఏ లాట్.